ప్రతి మనిషికి కష్టాలు, సమస్యలు, బాధలు ఇవన్నీ ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కొంటారు? డబ్బుతోనా, కీర్తితోనా, లేకపోతే గ్రంథాల చేతనా? ఆ సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి? ఇప్పుడు మీకు మానసిక ఒత్తిడి వచ్చేసి ఉంటుంది, అప్పుడు మీరేం చేస్తారు? డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, అప్పుడు ఏం చేస్తారు? మిమ్మల్ని అడుగుతున్నారా? గుడికి వెళ్తాం. గుడిలో నీ మానసిక ఒత్తిడి తగ్గిపోతుందా? కొద్దిగా, కొద్దిసార్లు. అది గుళ్ళో ఏముందని జరిగింది నీకు? ఆ వాతావరణమా, ఆ రూపమా, లేకుంటే శిల్పమా, ఏమిటి? ఈ దేనివల్ల నీకు మానసిక ఒత్తిడి తగ్గింది? మీకేదైనా ఎవరు గురువుతో కలవడమా, ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడమా, లేకపోతే ఏదైనా ధ్యానం చేయడమా, ఇవి ఏవైనా అలవాట్లు ఉన్నాయా? ఉన్నాయా? వెరీ గుడ్. మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి, నేను చెప్తా. మీకు ఏదైనా సమస్యలు ఉంటాయి కదా, ఆ సమస్యల గురించి ఏదైనా అడుగు చెప్తా. ఎందుకంటే నేను ప్రశాంతంగా ఉండా, ఈ వైబ్రేషన్స్ అందరి మీద పనిచేస్తాయి. అంటే మీలో ప్రవేశించి మీలో ఏది అడగాలనేటువంటి సమస్య అనేటువంటిది నీకు అనిపించదు. అవి గుర్తొచ్చినా కూడా అవి సమస్యలుగా కనిపించవు. ఎందుకంటే లోపల నిర్మలంగా ఉన్నప్పుడు మన మనస్సుకు ఏ తాకిడి ఉండదు. నిర్మలం అనేటువంటిది కోల్పోయినప్పుడు అన్ని సమస్యలే.
ఎప్పుడు సమస్యలే వెంటాడుతూ ఉంటాయి జీవితంలో మనిషిని. కానీ నిర్మలంగా ఉండేది అలవాటైతే ఏ ఒక్కటి కూడాను ప్రవేశించవు. అందువల్ల ఆ నిర్మలంగా సంతోషంగా ఉండడానికి మనిషి ప్రపంచంలో వెతుకుతున్నాడు. ప్రపంచంలో నువ్వు ఎంత వెతికినా, ఎక్కడికి పోయినా, ఏం చేసినా నీకు తాత్కాలికంగా బాగుంది అనిపిస్తుంది. అంతేకాని తిరిగి మళ్ళీ మొదలవుతాయి సమస్యలు. కాబట్టి ఆ సమస్యలే లేకుండా నిరంతరము సుఖంగా హాయిగా ఉండడానికి మన మనస్సులో, అంటే మన లోపలనే ఆ విధంగా మనం తయారు కావచ్చు. ఇతరము ఏది అవసరం లేదు. ఎందుకంటే నీ మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు ఏ సమస్యలు కనిపించవు, అనిపించవు. అలాగే నువ్వు గాఢంగా నిద్రపోయినావు అనుకోండి, ఇంకా ఏది లేదు. అక్కడ శరీరం లేదు, ప్రపంచం లేదు, నీకు సంబంధించినటువంటి ఫ్యామిలీ ఏది లేదు. అంటే మనసు గాఢంగా నిద్రపోయినప్పుడు ఏ దివ్యశక్తి అయితే మన హృదయంలో ఉందో ఆ దివ్యశక్తిలో మన మనస్సు ఐక్యమైపోతుంది. అది మనసు తెలుసుకోలేదు. మనసు తెలుసుకుండేకి అవకాశం లేదు. తెలుసుకుంటే మనస్సు అవుతుంది, దాని పని వచ్చేస్తుంది. అందువల్ల గాఢ నిద్రలో మనకు మనస్సు అనేటువంటిది దివ్యశక్తిలో లీనమవుతుంది. కాబట్టి శరీరానికి విశ్రాంతి, మనస్సుకు విశ్రాంతి చెక్కి ఉల్లాసంగా తయారవుతుంది. అక్కడ నీ కోరికలు నెరవేరడం కానీ, ప్రపంచ వస్తువులతో కానీ, అనుభవాలతో కానీ దేనితో సంబంధం లేదు. అంటే ఏది లేకున్నా కూడాను మనము ప్రశాంతంగా, ఆనందంగా, సమస్యలు లేకుండా ఉండొచ్చు. కానీ గాఢ నిద్రలో అతి సహజంగా మనము మనస్సు లేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు అది గాఢంగా నిద్రపోయినప్పుడు భగవంతునిలో ఐక్యమైపోయి ఉంటుంది. అక్కడ నీకు ఏం లేదు. మెలకువ అంటే ఆ గాఢ నిద్రలో నుంచి మనస్సు బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు కనిపించినది ప్రతి ఒక్కటి నిజమనిపిస్తుంది. ఇంకా నీ కోరికలు, నీ మనస్సులో ఏమేమి వ్యామోహాలు ఉన్నాయో, ఏ కోరికలు ఉన్నాయో, ఏది కావాలనుకుంటున్నావో, ఏమి చేయాలనుకుంటున్నావో, అన్నీ పైకి లేస్తాయి. లేచినప్పుడు మనిషికి అల్లకల్లోలం అయిపోతుందన్నమాట. అప్పుడు మనిషికి సంతోషము, శాంతి ఉండదు. ఏ పని చేయడానికి కూడాను మనస్కరించదు. అంటే సరైనటువంటి నిర్ణయం చేసుకోలేరు. మనసు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ఏ నిర్ణయాన్ని కరెక్ట్గా తీసుకోలేరు. కాబట్టి ఏదైనా ఒక కార్యం నెరవేరాలి అంటే ముందు మనసు నిర్మలంగా ఉండాలి. ఉండి ఆ పనిని గురించి ఆలోచించినా, ఆ పనిని చేయాలనుకున్నా అది నెరవేరుతుంది. ఆ నెరవేరినప్పుడు మనసు నిర్మలంగానే ఉంటే చాలా బాగుంటుంది. అప్పుడు మనకు కోరిక నెరవేరినప్పుడు, నాకు నెరవేరింది అని
నువ్వు సంతోషించినా, నెరవేరకపోతే నువ్వు నిస్పృహలోకి వెళ్ళినా మళ్ళీ అది ఫలితం మంచిది కాదు. ప్రశాంతంగా ఉండి చేయి అంతే. ఏమవుతుందనేది నీకు అవసరం లే. ఎందుకు అంటే ఏమవుతుంది అని డౌట్ తెచ్చేది మనస్సు. మనస్సుకు తెలియదు కదా. మనస్సుకు తెలియదు అంటే నాకు తెలుసు కదా అని అంటావు. తెలుసు అనేటువంటిది తెలివి. ఈ తెలివి మనస్సు తోడై ఉంటాయన్నమాట. కాబట్టి నాకు తెలుసు తెలియదు అనేటువంటిది తెలివికి సంబంధించినది. నేను కార్యం నెరవేర్చినాను నెరవేర్చలేదు అనేది మనస్సుకు తెలివికి సంబంధించింది. అందువల్ల జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేటువంటిది ప్రతి విషయంలో ఉన్నాయన్నమాట. ఈ అప్ అండ్ డౌన్స్ లేకుండా ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండవచ్చు. ఆ బ్యాలెన్స్ అనేటువంటిది నీలోనే ఉంది. అంటే నువ్వు ఎప్పుడైతే నిర్మలంగా ఉండగలుగుతావో అప్పుడు ఆ బ్యాలెన్స్ అనేటువంటిది మైండ్ క్రమేణా అది పెరుగుతూ పోతుందన్నమాట. చిన్న చిన్న విషయాలకి మనస్సు కల్లోలం పెట్టుకోవడము, బాధపడము, విపరీతంగా ఆలోచించడము, ఇవన్నీ తగ్గిపోతూ వస్తాయి మనసు నిర్మలంగా ఉంటే. అంటే నీకు ఏవైనా మనస్సుకు సంబంధించినటువంటివి చొరబడడానికి లోపల నిర్మలంగా ఉన్నప్పుడు లోపల ప్రవేశించలేవు. ఆ నిర్మలం అనేటువంటిది దానిని అడ్డుకుంటుంది అన్నమాట, లోపలికి తీసుకోదు. ఆ శాంతి లేకపోతే మనస్సు అల్లకల్లోలంగా సమస్యలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి లోపలికి ప్రవేశిస్తాయి. అప్పుడు ఇంకా విపరీతంగా మనిషి సమస్యలకు లోనవుతాడు. డబ్బు ఉండొచ్చు, కీర్తి ఉండొచ్చు, అన్ని అవకాశాలు ఉండొచ్చు, అన్ని లగ్జరీ లైఫ్ కావచ్చు, కానీ ఎవరు సుఖంగా లేరు. ఎవరు సుఖంగా లేరు ప్రపంచంలో. అందువల్ల సుఖంగా సంతోషంగా ఉండాలంటే అది మనలోనే ఉంది. ఎందుకంటే మనలో ఉన్నందువల్ల మన మనస్సు పనిచేస్తూ ఉంది, బుద్ధి పనిచేస్తూ ఉంది, ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి, మన వ్యవహారం అంతా జరుగుతూ ఉంది. అదే గాఢంగా నిద్రపోయినోడు ఏం చేయగలుగుతాడు? ప్రాణం పోయినోడు ఏం చేయగలుగుతాడు? అన్నీ ఉన్నాయి కానీ ఏమి చేయలేడు. కాబట్టి ఇక్కడ మనలో ఒకటి ఉంది. ఆ శక్తి ఉన్నందువల్ల మనము చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, ఆలోచించగలుగుతున్నాము, ఒక నిర్ణయాన్ని తీసుకుంటాము, పాస్ట్ తెలుసుకుంటున్నాము, ఫ్యూచర్ను ఊహిస్తాము, ఇన్ని వ్యవహారాలన్నీ కూడాను చేస్తున్నామంటే దానికి లోపల ఒకటి ఆధారంగా ఉంది. దాన్నే దైవశక్తి అన్నారు. అది మన మనస్సు ఎప్పుడు కూడాను బయటికే పోతూ ఉంటుంది. లోపలికి పోయే ప్రసక్తి లేదు దానికి. దానికి తెలియకుండానే గాఢంగా నిద్రపోయినప్పుడు లోపలికి పోతూ ఉంది. కానీ పగలు లోపలికి ఎందుకు పోలేదు అంటే దాని వ్యవహారము ప్రపంచంలో విపరీతంగా తిరుగుతూ ఉంది. ప్రపంచంలోటివన్నీ దానికి కావాలంటూ ఉంది. ఎవరి మనస్తత్వం ఎలా ఉంటే అలా వాళ్ళు ప్రపంచంలో తిరుగుతూ ఉండారు, చేసుకుంటూ ఉండారు. కాబట్టి ఇప్పుడు ఒక వ్యవసాయదారుడు వ్యవసాయం ఎలా చేయాలనేటువంటి తన దృష్టిని అంతా వ్యవసాయం మీద పెడతాడు. శాస్త్రజ్ఞుడు ఏదో ఒకటి కొత్త విషయాన్ని కనుక్కోవాలని వాడు దాని మీద దృష్టి పెడతాడు. యుద్ధం చేసేవాడు ఏ రకంగా నేను ప్లాన్లు వేయాలా, వాళ్ళని శత్రువులను ఎట్లా నాశనం చేయాలనేటువంటిది వాడిని ధోరణిలో వాడు ఆలోచిస్తాడు.
అదేవిధంగా ఎవరి ధోరణిలో ఎవరి మనస్సులో ఏది ధ్యేయం ఉంటుందో దాన్ని ఆలోచిస్తూ పోతూ ఉంటాడు. కానీ వారు ఆ దారిలో వెళ్ళేటప్పుడు అంతా నిజం అనిపిస్తుంది, అంతగా గొప్పగా అనిపిస్తుంది. అది ఎలా అంటే, నిద్రపోయిన కలలో నువ్వు ఏది చెయ్యాలనుకున్నావో కలలో ఆ యొక్క అభిప్రాయం నీలో పుట్టింది. ఇంకా నువ్వు ఎంతోమందిని కలుస్తున్నావు, ఎన్నో వ్యవహారాలు చేస్తున్నావు, ప్రపంచమంతా తిరుగుతున్నావు, గొప్ప గొప్ప వాళ్ళను కలుస్తున్నావు కలలో. మెలక వస్తే కల లేదు, అంతా మాయమైపోయింది. పగలు కూడాను నువ్వు ఏమేమి చేస్తున్నావో అన్నీ నిజం అనిపిస్తూ ఉన్నాయి, అన్నీ ముఖ్యం అనిపిస్తూ ఉన్నాయి. నీకు అంతే, మీ నాయనకంతే, నాకంతే, మా నాయనకంతే, మా నాయన నాయనకంతే, అందరికంతే. కానీ ఏమైపోయింది, గాఢంగా నిద్రపోతే కలలన్నీ మాయమైపోయాయి, పగలు మాయమైపోయాయి. గాఢ నిద్ర బాగుందిలే అనుకుంటే మెలక వస్తే అంత ప్రపంచంలోకి వెళ్ళిపోయాయి. అంటే ఇదంతా కూడాను ఒక సినిమా, తెర మీద సినిమా ఎంత అట్రాక్షన్గా నిజంగా కనబడుతూ ఉందో, మన జీవితం అనేటువంటి సినిమా లోపల దివ్యత్వం మీద ప్రదర్శింపబడుతూ ఉంది. కాబట్టి ఎవరి సినిమా వాళ్ళు చూసుకుంటున్నారు కానీ సినిమాకు ఆధారంగా ఉండేటువంటి ఆ దివ్యశక్తిని ఎవరు దాని జోలికి పోవడం లేదు, అది తెలుసుకోవాలనేటువంటి అభిప్రాయం కూడా ఎవరికి కావడం లేదు. ఎందుకంటే ఈ సినిమా చూడడానికి జీవితం అంతా సరిపోతుంది. కాబట్టి దాని ఆధారంగా ఉండేటువంటి దాన్ని తెలుసుకోవాలి. సినిమా ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మనకు తెర కనబడుతుంది. కాబట్టి అట్లే నీకు కూడాను ప్రతి మనిషికి గాఢంగా నిద్రపోయినప్పుడు సినిమా ఆగిపోతుంది, అప్పుడు ఇంటర్వెల్ విశ్రాంతి, అప్పుడు నువ్వు తెలుసుకునే అవకాశం లేదు. కానీ మనస్సు మాత్రం అదృశ్యమై ఉంటుంది, శరీరానికి మనస్సుకు ఒక శక్తి లభిస్తూ వస్తుంది గాఢంగా నిద్రపోతే. అంతేకాని పగలను ఏం చేసినా కూడాను గాఢంగా నిద్రించినప్పుడు ఉండేటువంటి శారీరక శక్తి రీకవర్ కావడం కానీ మనస్సు ఉండేటువంటి అలసటలు కానీ అన్నీ కూడా అదృశ్యమైపోతాయి. ఏమి చేయడంలే మనము, గాఢంగా నిద్రపడితే చాలు. అదేవిధంగా మనము పగలు కూడాను ఆ స్థితిలో ఉండొచ్చు. అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏది మనకు సంబంధం లేకుండా పోయిందో అది క్రమేణా మనము సాధన వల్ల సాధ్యమవుతుంది. దానికోసమే దాన్ని సాధించాలి అంటే వీలైనంత వరకు నిర్మలంగా ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ ఉండాలి. అంతే, ఈ శక్తిని మనము రిసీవ్ చేసుకోవడానికి వారి వారి ధోరణిలో వాళ్ళు చెప్తా వస్తున్నారు. దానికి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎంతోమంది గురువులు ఉన్నారు, ఎవరి ప్రకారం వాళ్ళ సాధన ప్రకారం వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నది రమణ మహర్షి చెప్పినటువంటిది. ఈ రమణ మహర్షి జగద్గురువు. ఎందుకు జగద్గురువు అంటే, నాకు ఎట్టి పరిస్థితుల్లో ఎంత ప్రయత్నం చేసినా నాకు ఒక్క ఆలోచన కూడా పుట్టడం లేదన్నాడు. ఒక్క ఆలోచనను పోగొట్టుకోవడానికి జన్మంతా సాధ్యం కాకుండా పోతూ ఉంది. ఒక అలవాటును కానీ ఒక కోరికను కానీ లేకుండా చేసుకోవడానికి మనిషికి జన్మలే సారడంలే. కానీ అలాంటివి నాలో ఒక్కటి కూడా లేవన్నాడు ఆయన. స్వామి మీరు పోతే ఎట్లా మా బ్రతుకు అంటే, పుట్టినోనికి చావు ఉందిరా, చచ్చినోనికి జన్మ ఉంది. నేను పుట్టింటే కదా అన్నాడు. ఏం స్వామి నువ్వు పుట్టలేదంటావు, నువ్వు అన్ని పనులు చేస్తూ ఉండవు, నువ్వు ఎదురుగా ఉండవు, నిన్ను చూస్తూ ఉండము, ఏంటి నువ్వు మాట్లాడేది అంటే, నాయన మీకు మనస్సు ఉంది. మనస్సు అంటే అద్దం, అద్దాన్ని నువ్వు చూస్తున్నావు, అద్దంలో నువ్వు కనబడుతూ ఉండవు. అట్లా మనస్సు అనేటువంటిది ఉంది. ఆ మనస్సు అనేటువంటిది ప్రపంచంలో తిరుగుతూ ఉంది, దాంట్లో అన్నీ ఫీడ్ అవుతాయి, మనసులో ఫీడ్ అవుతాయి. అంతేకాని ఇంకా వేరే విశేషం లేదు.
నాకు ఆ మనస్సు లేదు. ఎందుకు లేదంటే గాఢంగా నిద్రపోయినప్పుడు నాకు మనస్సు లేదు, నీకు లేదు నాకు లేదు. కానీ నీకు మెలక వస్తూ ఉంది, నాకు మెలక అంటూ లేదు. మెలకువ లేదు, నిద్ర లేదు, గాఢ నిద్ర లేదు. ఇది మనస్సుకు సంబంధించిన వానికి ఈ మూడు ఉంటాయి. కాబట్టి నాకు పగలు లేదు, గాఢ నిద్ర లేదు, కళ లేదు. ఎల్లప్పుడూ నేను ఒకే రీతిలో ఉన్నా, అది మనసు లేదు కాబట్టి. ఆ స్థితి అనేటువంటిది రమణ మహర్షి నువ్వు చనిపోతే ఎలా అంటే, నేను చనిపోవడానికి నేను ఎక్కడికి పోవాలో నాకు స్థలం లేదన్నాడు. అంతటా నేనే ఉన్నా, నేను లేనిదంటూ ఎక్కడా లేదు. సర్వవ్యాపిని అన్నాడు. అంటే ఆ సర్వవ్యాప్తం అనేటువంటి ఆ చైతన్య శక్తిని మనిషి గ్రహించేది మనసుకు సాధ్యమవుతుందా? కాదు. కాబట్టి కానీ ప్రతి మనిషిలో కూడాను ఆ శక్తి, ఆ అనుభవము, అది సాధ్యం చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. అందువల్ల మనము వీలైనంత వరకు ప్రశాంతంగా, నిర్మలంగా, సంతోషంగా ఉండేకి తెచ్చుకోవాలి. ఇంకా దానికి పెద్దలు ఏం చెప్పినారు, నీవు అంటే పరులేవి ఒనరించిన నరవరయ ప్రియము తన మనంబునకు అగుదా ఇతరులకు చేయకునికి పరాయణ పరమధర్మము పథములకెల్లన్. నీకు ఇతరులు ఏం చేస్తే నువ్వు బాధపడతావో అది నువ్వు ఇతరులకు చేయొద్దు. ఇదే పరమధర్మము, జీవిత లక్ష్యము. జీవితంలో ప్రతి మనిషి కూడాను దైవత్వం పొందడానికి మొత్తం గ్రంథాల యొక్క సారాంశం అంతా కూడాను దీంట్లో చెప్పినాడన్నమాట. అంటే నీకు ఇతరులు ఏం చేస్తే నువ్వు బాధపడతావో, వాడు తిడితే బాధపడతావు, కొడితే బాధపడతావు, వాడు మోసం చేస్తే బాధపడతావు, నీకు హాని చేస్తే బాధపడతావు, నువ్వు చేసే పనికి అడ్డుపడితే బాధపడతావు. కాబట్టి ఇతరులు ఏం చేస్తా అంటే నువ్వు బాధపడుతున్నావో అవి నువ్వు ఇతరులకు చేయొద్దు. ఇంకంతే, ఇంకా నువ్వేం చేయాల్సిన అవసరం లే. ఆటోమేటిక్గా నీ మనసు పవిత్రమైతే పోతుంది, నీ జన్మ ధన్యమవుతుంది అన్నాడనమాట. ఇక దీంట్లో ఎన్నో చెప్పినారు, ధర్మం అంట, న్యాయం అంట, దానం అంట, సహాయం అంట. ఏ చేసినా కూడాను మనసు నిర్మలంగా ఉండాలా, నేను చేసినాను అనేటువంటి భావన లేకుండా చేయాలంతే, ఇంకా ఏం లేదు. అక్కడ నేను చేసినాననేటువంటి భావన లేకుండా పోతే అది భగవంతునికి చెందుతుంది, లేకుంటే ఆ పుణ్యము, ఆ పాపం అనేటువంటిది నీకు చెందుతుంది. నేను చేసినానన్నప్పుడు ఆ ఫలితం అనేటువంటిది నువ్వు అనుభవిస్తావు. అందుకోసమే ఏం చెప్పినారంటే, నువ్వు చెయ్యి, నువ్వు చేయడం నీ వంతు, ఫలితాన్ని నువ్వు ఆశించదు. అప్పుడు నీకు దైవకృప తోడవుతుంది. ఫలితాన్ని ఆశించకపోతే దైవకృప నీకు తోడవుతుంది. ఫలితాన్ని ఆశిస్తే అది కర్మ తయారవుతుంది, దాన్ని అనుభవించక తప్పదు. మంచి చేస్తే మంచి అనుభవిస్తావు, చెడు చేస్తే చెడు అనుభవిస్తావు. కాబట్టి ఇదంతా కూడాను జీవితం అనేటువంటిది కర్మ మీద ఆధారపడి జరుగుతూ పోతూ ఉంది అన్నమాట. కాబట్టి మనము చేయాల్సింది మంచి ఆలోచనలు, మంచి మనస్సు, మంచి పని చేస్తే చాలు. ఆ మంచి అనేటువంటిది మన సహజ స్వరూపం. అంటే దైవత్వం అంటే ఇప్పుడు నీకు దయ కలిగింది, దయ అనేటువంటిది మనసుకు సంబంధించింది కాదు, అది నీ లోపల ఉండేటువంటి నీ నిజమైనటువంటి గుణం అన్నమాట. దయ, కరుణ, అహింస, ధర్మము, ప్రేమ, ఇవన్నీ కూడాను స్వచ్ఛమైనటువంటి నీ లోపల ఉన్నాయి. అవి పైకి రావాలి. అవి పైకి రావాలి అంటే దానికి ఆపోజిట్గా ఉండవ దానిలకు నువ్వు దూరం కావాలంత ఇంకేం లేదు. నీలో ద్వేషం ఉంది, ద్వేషాన్ని తీసేయి, ఆటోమేటిక్గా ప్రేమ లేస్తుంది లోపల. ఇతరులను గురించి నువ్వు అసూయపడద్దు, నీలో సమానత్వం వస్తుంది.
అది దైవత్వానికి సంబంధించింది. కాబట్టి మనలో ఏవైతే అవలక్షణాలు పనికిమాలనేటివి ఏ ఉన్నాయో వాటిని తీసేసుకుంటే దప్పికైతుంది. నదిలో వెళ్తున్నావు, ఒక చెలిమి కనపడింది, పురుగులు పారేడుతుండయి, నీళ్ళేమో ఉండయి, అప్పుడు కూర్చొని ఏం చేసినావు, ఆ పురుగులు ఉన్నటువంటి నీళ్లను కొట్టేస్తూ కూర్చున్నావు. అవి తోడేస్తూ ఉంటే స్వచ్ఛమైన నీళ్లు అడుగు నుంచి ఊరుతాండయి. అదేవిధంగా మనలో కూడాను ఈ పనికి మాలినటువంటివి మనకు అశాంతిని, బాధను, సమస్యలు కలిగించేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు తీసేస్తే ఆ మురికి నీళ్ళను నువ్వు బయటికి తీసేస్తాండవు. ఇంకా మిగతాది నువ్వు ఆలోచించొద్దు. మురికి నీళ్ళను నువ్వు తీసేస్తే స్వచ్ఛమైన నీరు ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని మంచినీళ్ళు పైకిరా, మంచినీళ్ళు పైకిరా నువ్వు చెప్పాల్సిన అవసరం లే. అట్లే లోపల కూడాను మన చెడు లక్షణాలు పోయి తీసేసుకుంటే లోపల ఉండేటువంటి దైవీ లక్షణాలు, ఇవి దైవత్వానికి సంబంధించినటువంటివి, అవి నిన్ను దైవత్వంలోకి తీసుకొని పోతాయి. కాబట్టి వాటికి మనము సహజంగా పని కల్పించాలి. అవి బయటికి వచ్చేటట్లుగా మనం ప్రయత్నం చేసుకోవాలి. అంతేకాని ఏదో గొప్ప తపస్సులు ఇవన్నీ అవసరం లేదు. ఎవడు ఎంత తపస్సు చేసినా వాని మనస్సు పవిత్రమైనప్పుడే దైవత్వం వస్తుంది. ఆ పవిత్రం కావడానికి మన మనసు మనమే ప్రయత్నం చేసుకుంటూ పోతే మనలో ఉండే లక్షణాలు పైకి వస్తే మనకు వచ్చిన నష్టమేమి? అవి ఏమైనా ఇబ్బంది పెడతాయా మనకు? లేదు కదా. మన జీవితాన్ని స్వచ్ఛంగా పవిత్రంగా తయారు చేస్తాయి. ఇది బయటి దానికి దీనికి సంబంధం లేదు. జరిగేటివన్నీ జరుగుతుంటాయి. అయితే ఇతను మంచివాడు, మంచి కార్యాలు చేస్తా అన్నాడు, మంచి మనస్సు, మంచి ప్రవర్తన ఉంది అనేది కదా అనేది అది అనుకు అంటే చాలు. అప్పుడు మనలో ఈ మార్పు అనేటువంటిది అవి మనకు శాంతిని, సంతోషాన్ని, తృప్తిని కలగజేస్తూ మనల్లో ఆ దైవత్వం వైపుకు తీసుకొని పోతాయి. కాబట్టి ఇది ఎక్కడో లేదు, ఎక్కడో లేదు, ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. మనలోనే అన్నీ ఉన్నాయి. మంచి లక్షణాలు ఉన్నాయి, చెడు లక్షణాలు ఉన్నాయి. చెడు లక్షణాలన్నీ మనసుకు సంబంధం, మంచి లక్షణాలన్నీ కూడాను దైవీ గుణాలు అంటారు. అదే భగవద్గీత చెప్పేది.